సుప్రీం కోర్టు ఆదేశాలతో విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమించింది రేవంత్ సర్కార్. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణను కొత్త చైర్మన్ కొనసాగిస్తారా లేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లోకూర్ సేవలు అందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించారు. అయితే విచారణ జరుగుతున్న సమయంలో కమిషన్ ఏర్పాటు చైర్మన్ తీరును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డేవిడ్ చంద్రచూడ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ విచారణ ఇంకా పూర్తి కాకముందే చైర్మన్ తన అభిప్రాయం చెప్పడం సరికాదన్నారు. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారన్న సీజేఐ కమిషన్ చైర్మన్ ను మార్చాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ ను నియమిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది. అయితే ఇప్పటికే విద్యుత్ కమిషన్ విచారణ పూర్తయింది. మరి ఇప్పటివరకు జరిగిన విచారణను జస్టిస్ లోకూర్ కొనసాగిస్తారా, మళ్లీ మొదటి నుంచి విచారణ స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.